జెఫ్ బెజోస్ అమెజాన్ వ్యవస్థాపకుడు, అపర కుబేరుడు, ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా పేరు. ఆయన నికర ఆస్తి 137 బిలియన్ డాలర్లు. 25 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత బెజోస్ ఆయన భార్య మెకంజీ విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఇద్దరు ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. కొన్ని నెలలుగా విడిగా ఎలా ఉండగలము అనేది ప్రయోగాత్మకంగా చూశాం. విడిపోయి స్నేహితులుగా ఉండగలమనే నమ్మకం కుదిరాక చట్టబద్ధంగా విడాకులు తీసుకోవాలని నిశ్చయించామని వారు పేర్కొన్నారు. ఈ విడాకుల వల్ల జెఫ్ బెజోస్ తన ఆస్తిలో దాదాపు సగం మెకంజీకి భరణంగా ఇవ్వాల్సి ఉంటుంది. దీని విలువ దాదాపు 62.15 బిలియన్ డాలర్లు, అంటే మన రూపాయల్లో సుమారు 4.2 లక్షల కోట్లు మనోవర్తి ఇవ్వాలి. ప్రపంచ చరిత్రలో ఇంత భారీగా మనోవర్తి తీసుకోనున్న మహిళ మెకంజీయే కానుండటం విశేషం. అంతేకాదు, ఈ భరణ ద్వారా ఆమె ప్రపంచంలోనే అత్యధిక సంపన్నురాలైన మహిళ కానున్నారు. కొన్నాళ్లుగా జెఫ్ బెజోస్ లారెన్ సాచెంజ్ అనే ఫ్యాక్స్ టెలివిజన్ హోస్ట్తో ప్రేమాయణం నేర్పుతున్నారు. లారెన్ మాజీ భర్త హాలీవుడ్ ఏజెంట్ ప్యాట్రిక్ వైట్సెల్ స్వయంగా లారెన్ను బెజోస్కు పరిచయం చేయడం మరో విశేషం. లారెన్ లైసెన్స్ కలిగిన హెలికాప్టర్ పైలట్ కూడా. ఆమెకు ఏరియల్ ఫిల్మింగ్లో నైపుణ్యం ఉండటమే కాకుండా అనేక హాలీవుడ్ సినిమాలకు ఆమె ఏరియల్ ఫిల్మింగ్ కన్సల్టెంట్ కూడా. కేవలం వారం కిందటే జెఫ్ బెజోస్ నేతృత్వంలోని అమెజాన్ మైక్రోసాఫ్ట్ను దాటి అత్యధిక టర్నోవర్ ఉన్న కంపెనీగా అవతరించింది. విడాకుల కారణంగా కేవలం కొద్ది రోజుల్లోనే ఈ సీన్ రివర్స్ కాబోతోంది. జెఫ్ బెజోస్ విడాకులు తీసుకోవడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సరదా వ్యాఖ్యలు చేశారు. ఆయన విడాకులు తీసుకున్నందుకు శుభాకాంక్షలు చెప్పారు. ఎన్నాళ్ళకెన్నాళ్లకు పెళ్లి బంధం నుంచి బయటపడ్డారని చెప్పారు. చాలా అదృష్టవంతుడు అంటూ వ్యాఖ్యలు చేశారు.